హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్. మీరు చూస్తున్నారు ఎస్ ఫోర్ ఆర్ క్రియేషన్స్. అచ్చా ఇంతే తచ్చింది అంట అన్న దొబ్బిలా దొబ్బిలా అచ్చా లేడు పడుతుంది దొబ్బిలు దొబ్బిలు కానీ దీని మీద దారుణ్యం ఆగదు ఒకసారి అండును చూడండి అట్లా అటే 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 దాన్ని ఒకసారి తప్పించండి అసలు యాక్చువల్లీ ఎవరి ఒకరికి భారీగా కింద పడేదాక తప్పేరని అర్థం అవుతుంది. మధ్యలో హెడ్ పెడతాను హరి మధ్యలో హెడ్ పెట్టకూడదు ఏం హెడ్ తలకైనా నేనే బరాబర్ ఉందని ఇస్తాను అరకి ఎవరు బెదిరితామారా ఆయన అట్లా పోయినా పడతాడు మనం ఇట్లా పోయినా బరాబర్ బంగారం దొరుకుతుంది మీద ఒక్క మొలక లేదు పద్ధతులు అయితే మొత్తం నాశనం అయింది. సాయిరాం భక్తులు కేసీఆర్ గారు మొత్తం ఇవ్వాలి మా ఫ్రెండ్ కానీ దొయ్యలు మా ఫ్రెండ్ వాళ్ళది తిరిగి వాళ్ళవి మొత్తం నాశనం అయిపోయింది. ఒకటి తిరుపతి వాళ్ళవి తిరిగి వాళ్ళవి ఈసారి తిరుపతి వాళ్ళవి అని చెప్పి కేసీఆర్ ఏం చెప్తాడు అని మాకు తెలియదు. అయితే మొత్తం కూలిపోయింది మొత్తం
అంతా బడికి అంటే ఎట్లా తినడానికి సరిగ్గా తినలేదు, తినడానికి తిండే లేదు. అక్కడ పచ్చ కడ్డీ ఉన్నది కానీ అలా పంపిస్తలేదు. ఇవ చెట్లు అయితే గాలి పెడతలేవు. ఈయన అయితే ఇగో పోయిండు. ఇక ఈ ఊళ్ళకైతే ఇక నేను పోయితాము పోయితాము అంటారు, ఇక ఎటో వరకు పోయితారు అని కాదు, అంతటి ఉన్నది కదా వర్షం. ఇక్కడైతే ఉచ్చబోయడానికి మేమైతే ఆగుతున్నాం ప్రస్తుతానికి. అందరికి నీళ్ళున్నాయి, చక్కగా చేతులు కడుక్కోవాలి. ఇలా ఇప్పుడు మనం అయితే సరిపోతుంది. మన గ్యాస్ వేలింది ఇక్కడ పక్కన వెళ్ళనా ఇదేనా మొన్న అట్లా గ్యాస్ వేలింది ఇక్కడనే. గ్యాస్ మొద్దు ఇదే చూసి అది అక్కడ ప్లస్ మొత్తం మూడు ఉంది గ్యాస్. గ్యాస్ మొద్దు మీద ఒక నంబర్ ఉంటుంది, అది అయిపోతే గిట్ట మీరు వాపస్ ఇచ్చేయచ్చు నంబర్. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు సందీప్. హాయ్, ఇది మన దయ అంటూ చెట్టులో వెళ్ళే రోడ్ అని ఈ మధ్యలో బ్రిడ్జ్ కట్టినాం, కానీ ప్రస్తుతానికి కూలే పరిస్థితి ఉంది. బాగా వాటర్ రావడం వల్ల ఎంత సురక్షితం అనిపించలేదు, అందరు ఇంటికి వాళ్ళని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ దగ్గర ఉన్న పెంచాల్ పెట్టి కొత్త వెళ్ళారు అక్కడ కూడా గ్రామానికి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అందరూ అప్రమత్తంతో మీ యొక్క ముల్లె ముడ సర్దుకొని ఇంటికి వెళ్ళాలి. హరి పెద్దవాగైతే ఇంత బాగా భారీగా వస్తుంది. భారీగా ఉంది, ఇంకా మొన్నటి మాత్రం బాగుండే కానీ ఇప్పుడు తగ్గేసింది. మీరందరూ మాత్రం అప్రమత్తం ఉన్నారు, ఏ సమయంలో ఎప్పుడు ఏదాచ్చి తెలియదు. ఓకే అండి, ఇది ఒడేలా మళ్ళీ స్టేను, అది భక్తురాజు కొడుకుది. అన్నీ పోయినాయి, రాజంపి అందరి పోయినాయి. అవుదావు చాకల రేపు మొత్తం మునిగింది. ఇప్పుడు సందీప్ నేను ఒకసారి ఈత కొట్టాలని దూకుదాం అనుకున్నాను, కానీ మళ్ళా అక్కడ ఏడీతలు తెలియదు చక్క. ఇవాళ ఎక్కడ తీసిండు అలాని అలా ఎక్కడ తీసిండు రెస్క్యూ రెస్క్యూ అది ఏడిచ్చే లొకేషన్ ఇవ్వలే అంతే. ప్రస్తుతానికి రెస్క్యూ టీమ్ మీ కాపాడినాం కానీ మళ్ళీ నేను కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కాపాడాడు. మనం అక్కడ వెళ్తాం అంటే మూడు ఆగల గడ్డ కాడ వెళ్తాం ప్రాబ్లం మాకు. దూరం పోయి ఇప్పుడు కొట్టుకుపోయి గట్టిగా చలికి అవసరం. ఇక్కడ పిట్టలు వాటికి ఏం దొరకక పాపం. అయ్యో ఎంత బాధపడుతున్నాయి చూడండి. మీరు దీన్ని అనుగ్రహించి వాటికి గృహప్రవేశానికి అలౌ చేయగలరు ప్రతి ఒక్కరు. ఇటు ఇటు ఒక రౌండ్ దింపా చుట్టూ. మనం లాగ్ తీయడానికి ఇదే సందీప్ పాలసీ అని మొత్తం మషీన్ మొత్తం మునిగింది. ఇప్పుడే కొద్ది కొద్దిగా తీస్తుంది. అటు లోపలికి వెళ్తే ఊళ్ళో ఒక నీళ్ళు వచ్చేది, తోవలు కనిపిస్తాయి. వీళ్ళ దట్ ఈస్ కార్కదేవి గుడి, ప్రస్తుతానికి అది కూడా వెళ్ళినట్టే ఉంది. కానీ ప్రతి ఒక్కరు రైతులు ఒక కష్టం మొత్తం ఆ దేవుడు సహించలేక ఈ యొక్క ముప్పుని